మూడు రాజధానుల పేరుతో ఆయన మూడు ప్యాలెస్లు కట్టుకోవడానికి పనిపించింది కానీ ఈ మూడు ప్రాంతాల్లో 300 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేనటువంటి రాష్ట్రంలో 32 లక్షల మంది నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఈ ప్రభుత్వం ప్రభుత్వం అన్ని శాఖల్లో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఎంతో ఆనందంగా కనీసం 10,000 ఉద్యోగాలు కూడా కల్పిస్తామని నియమకాలు చేస్తామని నోటిఫికేషన్ జారీ చేయలేనటువంటి ఈ అక్రమ క్యాలెండర్ ని విడుదల చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేయడం 32 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేయడమే జాబ్ క్యాలెండర్ కి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నిర్వచనం చెప్పారు జాబ్ క్యాలెండర్ అంటే ఎన్ని ప్రభుత్వ శాఖల్లో ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎప్పుడు భర్తీ చేస్తాం నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తామని వివరాలు విడుదల చేయాలి కానీ జగన్ మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ లో వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయాల గ్రామ సెక్రటరీ ఉద్యోగాలు లేకపోతే ఆర్టీసీ విలీనం చేసినటువంటి ఉద్యోగాలు చూపించడం అంటే నిరుద్యోగ యువతని మోసం చేయడం కదా వార్డ్ వాలంటీర్ ఉద్యోగాలు అంటే మీరు సేవా రంగం అని చెప్పారు స్వచ్ఛంద సేవ అని చెప్పారు అవి ఉద్యోగాలు ఎలాగవుతాయి కేవలం ప్రచారం కోసం మాత్రమే ఈ ఫేక్ జాబ్ క్యాలెండర్ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించేలాగా మీరు చర్యలు తీసుకోవాలంటే వెంటనే జాబ్ లెస్ క్యాలెండర్ ని రద్దు చేసి సక్రమమైనటువంటి జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయాలి ఈ డూప్ క్యాలెండరో ఫేక్ క్యాలెండరో విడుదల చేస్తే నిరుద్యోగ యువత ఉపేక్షించరని కూడా హెచ్చరిక జారీ చేస్తా మరి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే ఆయనకి ఓటేసి ముఖ్యమంత్రి ఉద్యోగం ఇప్పిస్తే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోబెడితే మీరు మాత్రం నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించలేనటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వాళ్ళని రోడ్ల మీద తిరుగుతారా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి మిమ్మల్నేమో తాడేపల్లి ప్యాలెస్ లో ఉద్యోగం ఇచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే మీరు మాత్రం నిరుద్యోగ యువతని రోడ్ల మీద నుంచోబెట్టి లాఠీలతో కొట్టించేటువంటి అక్రమ అరెస్టులు చేస్తారా ఇది ఎక్కడ న్యాయం ఈ రాష్ట్రానికి అసలు పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు సేవారంగం లేదు ఉద్యోగాలు లేవు మరి ఇవన్నీ లేనప్పుడు 75% స్థానికత నిరుద్యోగ యువతని మోసం చేసేటువంటి చట్టం కదా ఉద్యోగాలు ఉంటే 75% స్థానికత చట్టం మీద ఎవరన్నా చర్యలు తీసుకోవచ్చు లేకపోతే నియామకం చేయాలని ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు అసలు ఉద్యోగాలే లేకపోతే ఈ 75% స్థానిక చట్టం నిరుద్యోగ యువతని మోసం చేయడానికి వైఎస్ఆర్సిపి ప్రచారం చేసుకోవడానికి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి రాష్ట్రంలో పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు మరి ఉద్యోగాలు ఎలా కల్పిస్తారో నిరుద్యోగ యువతకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇప్పటికే నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు లేకపోతే దుబాయ్ గల్ఫ్ లాంటి దేశాలు పోయి కూలి పనులు చేసుకునేటువంటి దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రోజున దాపురిచ్చిందని కూడా యువత మొత్తం కూడా ఆవేదన చెందుతా ఉన్నారు మీరు వెంటనే అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల మీద శ్వేత పత్రం విడుదల చేసి తీరాలి జాబ్ క్యాలెండర్ ని చాలా స్పష్టంగా విడుదల చేసి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో తెలియజేయకపోతే నిరుద్యోగ యువత అడుగడుగున వైఎస్ఆర్సిపి నాయకుల్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటిని కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముట్టడించడానికి వెనకాడబోమని హెచ్చరిస్తా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా
మోసం చేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి చూశారు మరి నిరుద్యోగ యువత గురించి గాని యువత సమస్యల మీద గాని నిస్వార్థంగా పోరాడుతున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజులు మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి సమస్య ఏదైనా స్పందించగలిగిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు మూడు ప్రాంతాలని చెప్పి మూడు ప్యాలెస్లు మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారు కట్టుకుంటున్నారు విశాఖపట్నంలో కట్టుకుంటున్నారు విజయవాడలో కట్టుకున్నారు రేపు కడపలో కూడా కట్టుకుంటారు మూడో ప్యాలెస్ పూర్తయింది మూడు రాజధానుల పేరుతో ఆయన మూడు ప్యాలెస్లు కట్టుకోవడానికి పనిపించారు కానీ ఈ మూడు ప్రాంతాల్లో 300 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేనటువంటి ఒక మోసపూరిత చీఎం ఒక కుట్రపూరిత చీఎం ఒక డూప్ చీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని కూడా మీరందరూ ఈ రోజు ఉద్యమించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా జగన్ మోహన్ రెడ్డి గారిని మీరు ప్రశ్నించాలి మా నిరుద్యోగ ఐకాస నాయకులు చెప్పారు మహేష్ గారు సంక్షేమ పథకాలు విడుదల చేస్తున్నాం కదా ఇంకా జాబులతో పనే ఉందని జాబ్ క్యాలెండర్ అంతా కూడా డూప్ క్యాలెండర్ చేర్చారేమో అనేటువంటి అనుమానం కలుగుతుందని చెప్పారు ఇది కూడా వాస్తవం అందుకనే ఈ రాష్ట్రాన్ని అప్పురూపులోకి ముంచేశారు మీరు గనక ఉద్యోగాల కల్పనకి నిజాయితీగా చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని అడుగడుగున నిరుద్యోగ ఐకాసతో కలిపి జనసేన పార్టీ అడ్డుకుంటుందని కూడా హెచ్చరిస్తారు Hello people, నేను మీ గాయత్రి గుప్తా Please subscribe to Tambola TV. Very interesting. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvi Lata. Please subscribe to Tambola TV.